హాయ్ కుకింగ్ లవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో వామ్మక్తో బజ్జీ చేస్తున్నానండి. మనం ఎక్కువగా అరటికాయ బజ్జీ, మిరపకాయ బజ్జీ ఇవే చేసుకుంటాం, కానీ వామ్మక్తో చేయము. ఈ వామ్మక్లో అయితే ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. ఈ వామ్మక్ తినడం వల్ల డైజెషన్ అవుతుంది, అలాగే గ్యాస్ట్రిక్ ట్రబుల్ కూడా తగ్గుతుందండి. మనకు ఫ్లమ్ పట్టినప్పుడు కూడా ఫ్లమ్ కూడా తగ్గుతుంది. పిల్లలు వట్టి వామ్మక్ తినరు కాబట్టి ఈ విధంగా బజ్జీ చేసి పెట్టేయచ్చు. వామ్మాకులు మా గార్డెన్లో వెండి కట్ చేసి తీసుకొచ్చాను. 15 వామ్మాకులు తీసుకున్నాను. ఇవి వాటర్లో వేసి శుభ్రంగా కడిగేసి ఒక ప్లేట్లోకి తీసుకుంటున్నాను. మట్టి అది ఉన్నా పోతుందండి, వాటర్లో కడిగేయాలి శుభ్రంగా. ఇవి ఒక ప్లేట్లో తీసుకుని మళ్ళీ నేను క్లాత్ మీద వేస్తున్నాను. వాటర్ ఏమన్నా ఉంటే పీల్చేస్తుంది. క్లాత్ మీద వేసి తర్వాత బజ్జీ వేస్తాను. ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని ఇందులోకి 1/4 కప్పు శనగపిండి వేస్తున్నానండి. అలాగే 2 స్పూన్లు బియ్యం పిండి, 1/4 టీ స్పూన్ సాల్ట్ తక్కువ పడుతుందండి, 1/2 టీ స్పూన్ కారం, కొద్దిగా పసుపు, ఇవన్నీ కూడా స్పూన్తో ఒకసారి కలిపేసుకుని, 1/4 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1/4 టీ స్పూన్ గరం మసాలా రెడీమేడ్ది, చిటికెడు వేస్తున్నానండి, కడుపు నొప్పి సోడా, ఇవన్నీ కూడా కలుపుకోవాలి. ఇప్పుడు పాన్ పెట్టేస్తున్నాను, డీప్ ఫ్రైకి ఆయిల్ వేస్తున్నాను. ఆయిల్ అయితే ఎక్కువ వేయాల్సిన అవసరం లేదండి. బజ్జీకి అల్లం వెల్లుల్లి పేస్ట్ మసాలా అంతా కూడా కలిసేలాగా బాగా కలుపుకుని కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ బజ్జీ పిండిలా కలుపుకోవాలి. ఒక్కసారి వాటర్ వేసేయకూడదు. డీప్ ఫ్రైకి ఆయిల్ తక్కువ పెడుతున్నానండి, ఎందుకంటే ఆయిల్ డీప్ ఫ్రై చేసిన తర్వాత అది మరలా మనం ఉపయోగించకూడదు. ఒకసారి డీప్ ఫ్రై చేసిన తర్వాత అది మనం కర్రీస్లో వాడేసుకోవచ్చండి. ఇప్పుడు ఈ విధంగా బజ్జీ పిండి కలుపుకోవాలి. 1/2 కప్పు కంటే కొంచెం వాటర్ తక్కువగానే పట్టింది. మరీ గట్టిగా ఉండకూడదు, మరీ జారుగా ఉండకూడదు. ఈ విధంగా ఉండాలండి పిండి. ఒకసారి ఆకు పెట్టి చూస్తున్నాను, ఇదిగోండి. మరి గట్టిగా ఉంటే లోపల పిండి ముద్దల్లా ఉంటుందండి. ఈ విధంగా కొంచెం జారినా పర్వాలేదు, గుల్లగా వస్తాయి. ఇప్పుడు డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టాం కదా, మరిగింది. ఇప్పుడు ఈ పిండిలో ఆకుల్ని ముంచి బజ్జీలో వేసుకోవాలి. ఆయిల్ మాత్రం బాగా మరగాలి. ఈ పాన్లోకి 3 పడతాయండి, 3 వేస్తున్నాను నేను. మన గార్డెన్లో కంపల్సరీ వామ్మాకు మొక్క ఉండాలండి. ఈ వామ్మాకులో ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. ఇదైతే ఈజీగా పెరుగుతుందండి. అప్పుడప్పుడు ఈ వామ్మాకును నవలొచ్చి ఇలా బజ్జీలు వేసుకోవచ్చు. ఈ పాన్లోకి ఈ విధంగా 3 బజ్జీలు వేస్తున్నాను. వామ్మాకును బాగా నమిలి తినడం వల్ల మన నోరు ఫ్రెష్గా ఉంటుందండి, స్మెల్ లేకుండా. 4 మెంబర్స్కి అండి 12-15 బజ్జీలు అవుతాయండి. శనగపిండి కదా, ఎక్కువగా కూడా తినలేము. ఈ విధంగా వేగిన తర్వాత రెండో వైపు కూడా తిప్పుకుని ఇందులో కొంచెం బియ్యం పిండి కూడా యాడ్ చేయాలండి, కొంచెం క్రిస్పీగా వస్తాయి. రెండో వైపు కూడా వేగిన తర్వాత ఒక ప్లేట్లో తీసుకోవడమే. ఇదైతే ఆయిల్ ఏమి ఎక్కువ పీల్చదండి. కడుపు నొప్పి సోడా కూడా ఎక్కువ వేయద్దు, చిటికెడే అంటే చిటికెడే వేయండి. ఈ విధంగా ప్లేట్లో తీసిన తర్వాత మిగిలిన కూడా ఆకులతో బజ్జీ వేసేసుకోవాలి. ఈ వామ్మాకులు ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి కాబట్టి అప్పుడప్పుడన్నా ఇలా బజ్జీలో వేసుకుంటే బాగుంటుందండి. పిల్లలు తినొచ్చు, పెద్దవాళ్ళకు కూడా. మొత్తం అన్నీ కూడా ఈ విధంగా నేను బజ్జీలు వేసేస్తున్నాను. ఆకు కూడా లోపల మగ్గిపోద్దండి, ఆకుతో సహా తినేయాలి. 1 తుంచి చూస్తున్నాను, చూపిస్తున్నాను, చూడండి. ఈ విధంగా ఉండాలి. ఈ విధంగా మీరు కూడా వామ్మక్తో బజ్జీ చేయండి. ఏ విధంగా వచ్చిందో నాకు కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.